సర్కిల్ టు కోన్. ఇరవై 29.6 సెంటీమీటర్ల పొడవు, 8.8 మిల్లీమీటర్ల వెడల్పు కాగితమును తీసుకుని దానిని 16 సమాన భాగాలుగా మడత పెట్టవలెను. ప్రతి భాగానికి స్కేల్ను ఉంచి వాడిన బాల్ పెన్ రీఫిల్తో ఎదురు కోణాలను గుర్తించవలెను. పదహారు భాగాల నుండి ఒక భాగము కత్తిరించి మిగిలిన 15 భాగాలను మడతలను అనుసరించి వృత్తాకారములుగా మడచవలెను. దానిని గట్టిగా అణచి వదిలినచో ఈ నమూనా వక్ర ఆకారములో ఉన్న మెట్లవలే కనబడును. ఈ వృత్తాన్ని విప్పి కాగితాన్ని మధ్యకు మడచి 2 సగభాగములుగా కత్తిరించవలెను. అందు ఒక భాగాన్ని మడతలను అనుసరించి వృత్తాకారముగా చేయవలెను. మరలా ఈ వృత్తమును విప్పి కాగితము పైభాగమును 15 అంకెలతో గుర్తించి మరలా మడతలను అనుసరించి వృత్తమును చేసి దానిని విడదీసి 1 నుంచి 4 భాగాలను కత్తిరించి మిగిలిన 11 భాగాలతో మడతలను అనుసరించి శంకు ఆకారమును తయారు చేయాలి. మరి 2 భాగాలను కత్తిరించినా శంకు ఆకారమును చేయవచ్చు.